త్వరలోనే తనని అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు తప్పు చేస్తే అరెస్ట్ తప్పుదన్నారు, కానీ అరెస్ట్ పేరుతో సింపతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సింపతీలు చెల్లే కాలం పోయిందన్నారు అంబటి రాంబాబు. ఇలాంటి అరాచక పాలన ఎదుర్కోవాలంటే ఇంటికొకరు తయారు కావాల్సిందే, త్యాగాలు చేయాల్సిందే, అందరం ముందుకు పోవాల్సిందే. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు నన్ను అరెస్ట్ చేసిన చేస్తారు, నా మీద దాడి కూడా చేస్తారు. ఒకటి కాదు, ఎన్ని అరాచకాలు చేయాలో వాళ్ళు చేసే తప్పులన్నీ మన మీద పెట్టి నేను నిప్పులాగా బ్రతికా మీరు గుర్తుపెట్టుకోవాలి. 45 సంవత్సరాలుగా ఎవ్వరు ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదంటే ఎక్కడ సాక్ష్యాధారాలు కానీ ఎవిడెన్స్ లేవ్. 26 ఎన్క్వైరీలు వేశాడు రాజశేఖర్ రెడ్డి, ఏం చేశాడు, ఏం చేయలేకపోయాడు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది కదా, సమాధానం చెప్పడే, వెళ్ళడే, భయమా, ధైర్యవంతుడా? ధైర్యవంతుడైతే చట్టానికి చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాలి. కానీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి పొందేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సింపతీలు పొందేటటువంటి రోజులు కావు ఇది. చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడక తప్పదు, తప్పు చేయకపోతే వదిలిపెట్టక తప్పదు.